నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఒకటి మల్లి పెళ్ళి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికి వెళ్తే, ఒక వయసు మళ్ళిన సినిమా నటుడు, అంటే ఒకప్పుడు హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒదిగిపోయినటువంటి నరేంద్ర అనే ఒక ఆర్టిస్ట్. ఆయన పర్సనల్ లైఫ్లో చాలా డిసప్పాయింట్మెంట్తో ఉంటాడు. అంటే లైక్, అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా కొన్ని పెళ్ళిళ్ళు అయ్యి, తర్వాత మూడో పెళ్ళి ఆ భార్యతో, సౌమ్య సేతుపతి ఆవిడ పేరు. ఈవిడ కూడా ఏంటంటే, వీళ్ళకు కూడా ఒక రకంగా పెళ్ళి జరిగిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏంటో పర్సనల్ లైఫ్లో కొన్ని ఒడిదొడుగులు, గొడవలు, మాట ఇవన్నీ పెరిగి ఆయనకు ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లో ఉండే టైంలో బెంగళూరుకు చెందిన ఇంకొక కన్నడ నటి పరిచయం అవుతుంది. ఆవిడ పేరు పార్వతి. వీళ్ళ పరిచయం కాస్త ఆయన కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఈవిడతో ఉన్నంతసేపు ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. ఇలాగే అండ్ ఆవిడ లైఫ్లో ఏం జరిగింది, ఆవిడ కూడా ఒక రైటర్. ఆయన పెళ్లి చేసుకొని చాలా కాలం 12 ఏళ్ల పాటు ఉంటుంది. ఆవిడ యంగ్ జనరేషన్లో ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అన్నీ చూపించారు. అంటే ఆవిడ పర్సనల్లో కూడా కొన్ని ఒడిదొడుగులు అనేవి ఉంటాయి. ఇవన్నీ అంటే ఆవిడకి ఒక ప్రశాంతత, ఈయనకు ప్రశాంతత కోరుకొని వీళ్ళిద్దరు కలిసి ఆనందంగా తిరగడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో ఏం జరిగింది, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా లేరా, అండ్ ఇట్లాంటి సారాంశంతో కూడుకున్న కథ ఇది. అండ్ ఇకపోతే నటీనటులు ఎవరు ఎలా చేశారు. ఇక దీంట్లో మెయిన్ కథానాయకుడు పాత్ర వేసిన ఆయన పేరు నరేష్. అంటే ఆయన ఆల్రెడీ 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నానని వేసుకుంటారు టైటిల్ కార్డ్స్లో. అంటే సీనియర్ నటుడు అనమాట. ఆయనకి తల్లి పాత్ర విమల, విమల అనే పాత్రలో, డైరెక్టర్ విమల అనే పాత్రలో సీనియర్ నటి విజయ నిర్మల గారు చేసినట్టుగా కొన్ని పోలికలు అనిపిస్తాయి. అండ్ అలాగే కృష్ణ గారి పాత్ర లాగా శరత్ బాబు గారు కనిపిస్తారు. నిన్ననే పాపం పోయారు. అండ్ నెక్స్ట్ అంటే ఆయన నటించిన ఆఖరి సినిమా అనుకోవచ్చు ఇది. అలా కనిపిస్తారు. అండ్ ఈవిడ ఈ పార్వతి యంగ్ జనరేషన్లో అనన్య నాగల్ల అని ఒక అమ్మాయి, కొత్త అమ్మాయి. అంటే ఇంతకుముందు మనకు ఆల్రెడీ మల్లేశం అవన్నీ చేసిన అమ్మాయి, తను చేసింది. అండ్ ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళ మధ్యలో అలుకుపోయారు. మెయిన్ ఇవే. అండ్ అంటే కృష్ణ గారి క్యారెక్టర్ కొంచెం క్యామియో రోల్, అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అంతే. ఓవరాల్గా ఇది కథ. ఇక వీళ్ళు దీంట్లో ఏం చెప్పదలుచుకున్నారు అనుకుంటే కనుక, ఈ కథ అంతా పెద్దగా ఏం అనిపించదు. వై? బికాస్ ఒక వయసు మళ్ళిన వాళ్ళు ఎప్పటి నుంచో సంసారంలో బాధలు పడి ఒక వయసు మళ్ళిన ఇద్దరు ఉంటారు కదా, ఒక 60లు 40లు 50లో ఉండేవాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీతోనూ కటీఫ్ చెప్పి, వాళ్ళ ఫ్యామిలీతోనూ కటీఫ్ చెప్పి ఒంటరి లైఫ్లో, అంటే నాకు నేను అని జీవించే వాళ్ళల్లో ఇద్దరు పరిచయం అయ్యి ఇంకో కొత్త టైప్ ఆఫ్ ట్రావెలింగ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ అంతే. ఎంత పెద్ద ఆసక్తికరమైన కాన్సెప్ట్ అయితే ఏం కాదు. అంటే మోస్ట్లీ ఇలాంటి కంటెంట్ అంతా కూడా మనము బీగ్రేడ్ సినిమాలలో, పోన్ కంటెంట్ ఎక్కువ ఉండే బీగ్రేడ్ సినిమాలలో చూస్తాం. మల్లు స్టోరీస్ అవన్నీ అంటారు కదా, అప్పట్లో వచ్చేవి రొమాంటిక్ సినిమాలు. ఏముంటుంది, వాళ్ళిద్దరు కలిసి మంచం మీద డొరలడానికో లేదా మూతులు రాసుకోవడానికో వాళ్ళకంటే ఒక సందర్భం కావాలి. ఆ సందర్భంలోనే మొగుడుతో సాటిస్ఫై లేని ఒక అమ్మాయి, పిల్లలతో సాటిస్ఫై లేని ఒక అబ్బాయిలు కలుస్తారు. అలా వీళ్ళిద్దరూ ఏ రకంగా వీళ్ళకి కలిసినా సరే ఖచ్చితంగా రొమాన్సే ఉంటుంది. అంటే చూసిన ప్రతిసారి ఆ మొహంలో ఒక కామంతో చూడడం, ఆవిడ కూడా ఈయన మొహాన్ని ఒక కామంతో చూడడం, ఇట్లాంటి బీగ్రేడ్ కథలు మనం కూడా ఇంతకుముందు చాలా చూసాం. అండ్ ఈవెన్ ఎంఎస్ రాజు గారు కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలే తీస్తున్నారు. లేకపోతే ఇటీవల యంగ్ జనరేషన్తో తీశారు, ఇప్పుడు కొంచెం వయసు మళ్ళిన పోర్న్ స్టార్స్తో తీశారు అని అనుకోవచ్చు. అంతే, అంత మించి ఇంకేం లేదు. కొంచెం మరీ ఇక 2.5 గంటల సేపు అదే పనిగా రొమాన్స్ చేస్తే కూడా బాగోదు అన్నట్టుగా ఏదో ఇక కథ ఉండాలి కదా, ఏ కథ పెడితే బాగుంటుంది. పోనీ మన ఎవరిదో ఎందుకు మన పర్సనల్ కథలే పెట్టుకుందాం అన్నట్లుగా. అంటే యాక్చువల్గా వీళ్ళ రొమాన్స్ కథంగా సాగిన ఒక పోన్ కంటెంట్ సినిమా ఇది. బేసిక్ చెప్పాలంటే పోన్ సినిమాకి మనం అటు ఇటు డొరలడానికి, నీ మీద నేను నా మీద నువ్వు పడ్డానికి ఒక రీజన్ ఉండాలి. లేకపోతే 2.5 గంటలు ఎవరు చూడరుగా. రీజన్ వీళ్ళకేం లేవు, కథలు రాసుకునే ఇది లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళ పర్సనల్ కథనే. సగం నీ స్టోరీ సగం నా స్టోరీ కలిపితే అదే వెళ్ళొద్దులే. మన మెయిన్ కంటెంట్ ఏంటి, నువ్వు నేను కలిసి ఏదో చేసుకోవడం. దీనికి బేస్ ఏదో ఉంటుంది. సో ఈ రకంగా మనం ముందుకెళ్దాము అనేసి అనుకొని తీసినటువంటి సినిమాలాగే కనబడుతుంది. దీనికి మళ్ళీ ఇంకొక మంచి డైరెక్టర్, అంటే వీళ్ళ నిర్మాతలు కాబట్టి చెప్తున్నా, దీనికి మంచి డైరెక్టర్ కావాలి. ఎవరు కావాలి? పోన్ కంటెంట్ బాగా చూపించే వాళ్ళు కావాలి, పైగా దాన్ని ఆడియన్స్తో కన్విన్స్ చేసే ఆయన కావాలి. అప్పుడు మన ఎంఎస్ రాజు గారు దొరికారు. లాస్ట్ 2 సినిమాలు కూడా మనం ఆయన చూసాము.
ఆయన పెట్టుకొని ఇక పెద్ద రాజు గారు ఆల్మోస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్, కథను బాగా చూపిస్తారు, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా పండిస్తారు కాబట్టి ఆయన ఎంచుకున్నారు. అండ్ అలా చూసుకుంటే సో ఇకపోతే ఇక టెక్నికల్ వాల్యూస్ విషయానికి వెళ్తే ఈ సినిమాకి సినిమా మ్యూజిక్ సురేష్ బొబ్బిలి ఇచ్చాడు, పర్వాలేదు, పాటలు ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. అండ్ డైరెక్షన్ పరంగా కూడా ఎంఎస్ రాజు గారి గురించి మనకు తెలుసు, బాగానే తీస్తారు కాబట్టి బాగానే చేశాడు. అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఎలాగో వీళ్ళు ఎంత పూర్ కంటెంట్ సినిమా అయినప్పటికీ కూడా వీళ్ళని వీళ్ళు అందంగానే చూపించుకోవాలనుకుంటారు కాబట్టి నిర్మాణ విలువలు చాలా బాగానే పెట్టారనుకోవాలి. అండ్ మిగతావన్నీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా కొంచెం రిచ్గానే ఉన్నాయి, వాల్యూస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇక మీదట అసలు విషయానికి వస్తే ఓవరాల్గా మళ్ళీ పెళ్ళి అనేది మాత్రం ఒక బి గ్రేడ్ పోన్ కంటెంట్ సినిమా. ఇద్దరు వయసు మళ్ళిన పోన్ స్టార్లతో ఆల్రెడీ అడల్ట్ కంటెంట్కి అలవాటు పడ్డ ఒక డైరెక్టర్ తీసినటువంటి ఈ సినిమాని అసలు మనం చూడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది నేనైతే అసలు సజెస్ట్ చేయను. చిన్నపిల్లలు చూస్తే చెడిపోతారు. అండ్ ఇట్లాంటి మూవీస్ చూస్తే ఏంటంటే సి రీసెంట్లీ ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు మనకు రైటర్స్ కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు సెటిల్మెంట్లు చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ మంది కూర్చొని విడాకుల కేసులు గురించి మాట్లాడితే, అండ్ విడాకులే కాదు క్రైమ్లు కూడా, అంటే మొగుడి కోసం అక్రమ సంబంధాలతో వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి ఇట్లాంటి కథలు ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఎందుకురా ఇలా చేసావు, ఎందుకురా అలా చేసావు అంటే వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేమే చేస్తే ఏమొచ్చిందండి అని చెప్పేసి మాట్లాడినట్టుగా తెలుసు. అంటే 70% కేసెస్ నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు వాళ్ళు సినిమాల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఇట్లా చేస్తే తప్పు లేదు, ఇప్పుడు నేను ఈ అమ్మాయితో తిరిగితే తప్పేంటి, నా పిల్లని కేసు పెడితే మాత్రం మీరు నన్ను తీసుకుంటారా, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అంటే సి ఎప్పుడైనా సరే మనము బేసిక్గా సినిమాల వల్లే సమాజం పాడవుతుంది అనేది ఒక వాదన ఉంది. అంటే దాన్ని నేను ఖండిస్తా, అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక మనం కూడా ఒప్పుకోక తప్పదు. మ్యాక్సిమం మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ ఈ సినిమాని చూడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ క్రిటిక్గా నేను చెప్తున్నాను, దీంట్లో ఎటువంటి సందేశం కానీ సమాజానికి ఉపయోగపడే ఎలిమెంట్స్ కానీ ఏమీ లేవు. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక అడల్ట్ పోర్న్ కంటెంట్ సినిమా. ఇది చూస్తే మనకు పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే సి రేపటి రోజు మీరు కూడా కలిసి ఒకవేళ ఈ సినిమా చూసాను కొత్త ఆలోచనలు వస్తే పిల్లలు ఉంటారు కదా, ఆల్మోస్ట్ ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరిగినప్పటికీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బయట తిరగలేరు ప్రశాంతంగా. అండ్ వాళ్ళని కూడా కొంతమంది సమాజం క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది, మీ నాన్న ఇలా అంట కదా, మీ అమ్మ ఇలా అంట కదా, అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చీకట్ గదుల్లో ఉంటారు, అండ్ సమ్ సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయకండి, మీ ఫ్యామిలీస్ కూడా పాడవుతాయని నేను చెప్పదలుచుకున్నాను. బట్ ఓవరాల్గా ఈ పాత్రల్లో నటించినటువంటి ఇప్పుడు జయసుధ గారు చేసిన విమల పాత్రలు కానీ ఇవన్నీ కూడా సినిమా వరకు ఓకే, అంటే ఏదో చూడాలని. కానీ మ్యాక్సిమం కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కదా మనం చెప్పుకుంటాం, సమాజానికి ఏది కావాలి ఏది వద్దు అనేవి కూడా కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి. వీలైనంత వరకు ఈ సినిమాని అవాయిడ్ చేయండి అని నేను చెప్తున్నాను. అండ్ దీనికి నేను ఇచ్చే రేటింగ్ 0/5. థ్యాంక్ యూ సో మచ్.